ఈరోజు మార్నింగ్ మేమంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అంటే ఈవినింగ్ అలా అందరికీ శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడే తెలిసిందండి, మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు నాకు హోంశాఖ కేటాయించారని ముఖ్యమంత్రి గారు, మన వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఒక మహిళగా నిన్న మొన్నటి వరకు కూడా మహిళల యొక్క చిన్నపిల్లల యొక్క సంక్షేమం గురించి ఆ శాఖలో పనిచేయడంతో, అంటే ఇవన్నీ కూడా హోంశాఖకి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఈ రోజున హోంశాఖలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, అంటే ఎలాంటి ఇబ్బంది పడిన వాళ్ళు హోంశాఖ దగ్గరని ఆశ్రయిస్తారు అనేది ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అనుసంధానంగా ఉన్నది కనుక మ్యాక్సిమం ఒక అవగాహన అయితే ఖచ్చితంగా మహిళల యొక్క ఇబ్బందులు వారికి వారి కోసం తీసుకోవాల్సిన భద్రత గురించి పెట్టినటువంటి కొంత అవగాహన ఉందండి. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే నా మీద నమ్మకంతో బాధ్యతతో ఈ శాఖను అప్పగించారో ఆ శాఖకి న్యాయం చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవసారి మరొకసారి మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు, ఇంత గొప్ప అవకాశం వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఊహించలేదండి. నిజంగా ఈ విధంగా రెండోసారి క్యాబినెట్లో నాకు అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారికి అంటే జీవితాంతం కూడా రుణపడి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానండి. దిశకి సంబంధించి మహిళలకు ఆడపిల్లలకు సంబంధించిన ఈ చట్టానికి సంబంధించి అనేక దిశ యాప్కని ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇవన్నీ మీరు గమనించి ఉంటారు మహిళా సంక్షేమ, ఏ విధమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో మీరు యాక్ట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లేదా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వర్క్ చేసే దగ్గర ఎంతో కొంత వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు కొంతమంది మానవ మృగాల నుండి ఎదుర్కొంటూ ఉంటారండి. కొంతమంది అది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఈ రోజున సమాజంలో ఉంది. అలాంటి పరిస్థితి నుండి అంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అంటే ఎలా ఫీల్ అవుతారంటే, మేము బయటకు వచ్చి చెప్పుకుంటే మా పరువు పోతుంది, మమ్మల్ని చులకనగా చూస్తారు అనే భావనతో కొంతమంది అది అనుభవిస్తూనే ఉంటారు. కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఈ రోజున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఈ యాప్స్ తీసుకొచ్చి మనం ఎవరివో తెలియకుండా వాళ్ళ యొక్క సమస్యను మాత్రమే పోలీసులు వాళ్ళకి విన్నవించుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక యాప్ను తీసుకురావడం జరిగిందండి. తర్వాత కాలంలో ఈ దిశ యాప్ను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని తీసుకురావడానికి మ్యాక్సిమం అన్నీ ట్రై చేశారు, కానీ అది ఇంకా కేంద్రంలో పెండింగ్లో ఉండడం వల్ల కొంత ఇంకా దానికి క్లారిటీ రాకపోవడంతో, ఆమోదం రాకపోవడంతో దాన్ని ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా మనం అమలు చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మనకి ఏది రాలేదు అని ఊరుకోకుండా ఇక్కడ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్స్ అవసరమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో, అక్కడ స్టాఫ్ ఎంతమంది అవసరమో అనేది ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉందండి. ఒక అంటే వాళ్ళందరినీ కూడా కాపాడాలి, ఎటువంటి ఇలాంటి హెరాస్మెంట్కి వాళ్ళు గురి కాకుండా చూడాలన్న మంచి ఉద్దేశంతోనే ఈరోజున ముఖ్యమంత్రి గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మహిళలకి, అంటే మహిళల ఒకటి ఉంది అండి, మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ ఆ రాజ్యం ఆ ప్రదేశం సుభిక్షంగా ఉంటుందని అది బలంగా నమ్మిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అందుకని ఈరోజున మహిళల యొక్క సంతోషం కోసమే మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం చూసినా మహిళల పేరిట ఇవ్వడం, ఈ రోజున క్యాబినెట్లో చూసినా కూడా మహిళలకు పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందండి.